चित्तूर कोऑपरेटिव टाउन बैंक चेयरमैन गा राम गणेश पदवी बाध्यतलु स्वीकरिंचारु। ई संदर्भंगा नूतन चेयरमैन राम गणेश मात्लाडुतू तनपै नम्मकं उंचि अंदिंचिन चेयरमैन पदवीकि गानु मुख्यमंत्री जगन मोहन रेड्डिकि मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डिकि एम्मेल्ये आर्एन श्रीनिवासुलकु कृतज्ञतलु तेलिपारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు నగర ప్రజలకు టౌన్ బ్యాంక్ ఎంతో సౌలభ్యంగా రుణాలు అందిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా బ్యాంకు అభివృద్ధికి కమిటీ మెంబర్లు బ్యాంక్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసు గారి ఆశీర్వాదంతో పెద్దల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు నాకు ఈ పదవి రావడం కూడా నేను సంతోషంగా భావించి ఈ పదవిని కూడా నేను సక్రమమైన పద్ధతితో బ్యాంకు పురోభివృద్ధికి పూర్వ వైభవముకు వచ్చే విధంగా నా సహాయ సహకారాలు కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తదుపరి శ్రీభావం సందర్భంగా నేను మన నాయకులకు ప్రజలకు అందరికీ కూడా మేము అభివృద్ధి చేయాలంటే మీ సహసహాయకారాలు కావాలి, దానికి మీరందరూ కూడా నాకు తోడ్పడాలని తోడ్పడగలని భావిస్తున్నాను. అదేవిధంగా ఖాతాదారులు కానివ్వండి, అంటే మనకు అందరికీ తెలిసిన విషయం 20 రోజుల ముందే మన బ్యాంకులకు ఉన్నటువంటి ముందు నుంచి కూడా చిత్తూరు టౌన్ బ్యాంక్ ప్రసిద్ధి కాదండి. ఎంతో మంది చిత్తూరులో పెద్దలందరూ కూడా టౌన్ బ్యాంక్ డెవలప్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. మధ్యలో కొంత అమౌంట్ కూడా డిపాజిట్ రిజర్వ్ బ్యాంక్ వేరే బ్యాంకులలో పెట్టించి అవి కూడా రాలేకుండా మధ్యలో కూడా కొంత ఇబ్బందులు పడిన అవసరాలు ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి మేము అందరికీ కూడా తెలుసు. అప్పుడు కూడా ఈ బ్యాంకులో కొంచెం ఒత్తిడులు ఉన్నాయి. ఏది ఏమైనా ఇవన్నింటినీ సమర్థించుకొని మేమందరం కూడా ఈ టౌన్ బ్యాంకులో మార్పు చేసినప్పుడు కూడా టౌన్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని ప్రారంభించడం జరుగుతూ ఉండింది. దీనికి సమర్థవంతులైన